వారం రోజులుగా పడినటువంటి వర్షాలకి గోదావరి నది ఇప్పుడు 1986 తర్వాత అంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావటం తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గతంలో ఉన్నటువంటి పాత జిల్లాల్లో కోనసీమ ప్రాంతంలో నీరు ఎక్కువగా రావటం అక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ఇవన్నీ కూడా చూసాం అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఆ ప్రాంతంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కానివ్వండి అక్కడ ఉన్నటువంటి పెద్దలకి పిల్లలకి ఫుడ్ పాలు అన్నీ కూడా ప్రభుత్వం తరపున సప్లై చేయటం ఈ రోజు నుంచి ప్రతి కుటుంబానికి క్యాంపుకి వచ్చిన వాళ్ళకే కాదు ఏ గ్రామాలు అయితే నీటిలో మునిగిపోయినాయో ఆ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి కూడా 2000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వమంటాం అక్కడ గట్లు పోయినా రోడ్లు పోయినా అక్కడ ఉన్నటువంటి పంట దెబ్బ తిన్నా అదే విధంగా ఇల్లు దెబ్బ తిన్నా కూడా వాటన్నిటిని కూడా ప్రభుత్వం లెక్కలు తీసుకుని తక్షణమే అన్ని కూడా శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం ఆదేశాలు ఇవ్వటమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా తక్షణ సహాయార్థం ఒక్కొక్క కలెక్టర్కి 6 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయలు మంజూరు చేయటం ఎక్కడా కూడా ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి తాత్కాలికంగా పునరావాస కేంద్రాల్లో మంచి భోజనం పెట్టండి పిల్లలకు పాలు ఇవ్వండి మెడికల్ క్యాంపులు పెట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడమన్నారు ఈ వాటర్ తగ్గినాక అక్కడ ఉన్నటువంటి పంట దెబ్బతింది ఇళ్ళు ఏమి దెబ్బతున్నాయి పశువులు ఏమి దెబ్బతున్నాయి వాటన్నిటినీ కూడా లెక్కలు కట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గతంలో ఏ ప్రభుత్వం కూడా తీసుకోలా అయినప్పటికీ మన 420 బ్యాచ్ కంటిన్యూ ఈ రాష్ట్రంలో ఉంటూనే ఉంటుంది రామోజీరావు కావచ్చు రాధాకృష్ణ కావచ్చు బిఆర్ నాయుడు కావచ్చు పనికిరానటువంటి ఛానల్స్ తెల్లారేపాటికి పేదలకేమో ఫుడ్ లేదు పిల్లలకేమో పాలు లేదని చెప్పి ఒక మెయిన్ హెడ్డింగ్ పెట్టి రామోజీరావు రాశాడు పెద్దలంటే ఎవరు ఈ రాష్ట్రంలో మనందరికీ తెలుసు ఎవడు రామోజీరావు ఒకడు చంద్రబాబు నాయుడు ఒకడు రాధాకృష్ణ ఒకడు బిఆర్ నాయుడు ఒకడు వీళ్ళకి ఫుడ్ లేదు రాజకీయంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే మరి అనాథలయ్యి వరద బాధితుల కన్నా హీనమైనటువంటి పరిస్థితులు నలుగురు చచ్చారు అట్లాగే పిల్లలకేమో పాలు లేవంట ఎవడు పిల్లలు ఎవరో పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళకేమో పాలు లేవు దిక్కుమాలినటువంటి బతుకు వాళ్ళు బతుకుతా ఈరోజు ప్రభుత్వం మీద ఏ రకంగా నిందలేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇవన్నీ పేపర్లు అక్కడ ఈ లేవు అని చెప్పి వీళ్ళు రాయటం రేపు చంద్రబాబు నాయుడు వెళ్ళి మాకేదో అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి వారి ప్రభుత్వాన్ని విమర్శించాలని అతను తిరుగుతుంది ఇవన్నీ కూడా మావులే గతంలో మన కడపలో వరద చందమయ ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు కూడా ఈ పనికిమాలిన పేపర్లు ఇయ్యారు రాసినాయి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ఏం మాటలు మాట్లాడొచ్చాడు మరి ముఖ్యమంత్రి గారు మొత్తం అన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేయించి తర్వాత వెళ్ళి 2 రోజులు తిరుపతి కానీ అన్నమయ్య ప్రాజెక్టులో కొట్టుకుపోయినటువంటి గ్రామాలకు కానీ పర్యటించి అక్కడ ప్రతి వాళ్ళని కూడా పలకరించి మీకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం అందిందా అని అడిగితే ఒకళ్ళు కూడా చేయత్తలే బ్రహ్మాండంగా చేశారని చెప్పి ప్రజలు ముఖ్యమంత్రి గారిని మెచ్చుకున్నటువంటి పరిస్థితి ఈ దిక్కుమాలిన రాజకీయ పార్టీలు కావచ్చు ఈ దిక్కుమాలిన మీడియా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భ్రష్టు పట్టించాలన్నా కూడా అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు నుంచి అక్కడ నీరు తగ్గుతుంది కాబట్టి ప్రతి ఇంటికి 2000 రూపాయలు ఇమ్మన్నారు నిత్యావసర వస్తువులు ఇమ్మన్నారు అదేవిధంగా పంట నష్టపోయినటువంటి పంట దెబ్బతిన్నదాన్ని లెక్కలు కట్టమన్నారు ఇక్కడ ఇళ్ళు దెబ్బతింటే పశువులు దెబ్బతింటే వాటికి కూడా లెక్కలు తీయమన్నారు వాళ్ళకి నష్టపరిహారం చెల్లిద్దామని చెప్పి ఇవన్నీ కూడా ఈ 3-4 రోజుల్లో కొనసాగుతాయి మరి ముఖ్యమంత్రి గారి త్వరలో ఈ వారంలో మరి ఆ ప్రాంతాన్ని కూడా పర్యటిస్తారు తప్పకుండా ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు అందినయ్యా మీకు వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి ఫుడ్ ఎలా ఉంది మీరు మా ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి అవసౌకర్యాలు గురయ్యారని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామాలను తిరిగి ప్రజలతో కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో కూడా కనుక్కుంటారు
కాబట్టి ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఈ ప్రభుత్వం మీద ఎంత మంది పడి ఏడ్చినా సరే రేపు జగన్ మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినాక పర్యటనలో అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనే ఈ పనికిరానటువంటి 420 గాళ్ళకి కుక్కగాటికి చెప్పు దెబ్బలకు అక్కడ ఉన్నటువంటి ప్రజానికమైన సమాధానం చెబుతారు కానీ ఇటువంటి విమర్శలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మన పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టాడు, గుడ్ మార్నింగ్ సీఎం అంట. గుడ్ మార్నింగ్ సీఎం అనేటువంటి ప్రోగ్రామ్ ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పొద్దున్నే ప్రతాడు లేవగానే తెలిసినాడు గుడ్ మార్నింగ్, ముఖ్యమంత్రి గారు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ నైటింగ్ పెట్టుకుంటారు. ఈయనప్పుడు ఏదో కొత్తగా 3 సంవత్సరాలకి సినిమా షూటింగ్, ఆ శనివారం ఆదివారం షూటింగ్ ఉండదనుకుంటే ఆ 2 రోజులు గుడ్ మార్నింగ్ సీఎం అని ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబుతో సహా నేను ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా, లేకపోతే నాతో పాటు మీరు రండి. ఈ భారతదేశంలో 10-20% రోడ్లు గోతులు పడి గుంటలు పడి రోడ్లు అధ్వాన పరిస్థితులు ఉంటుంది. ఇది భారతదేశం, ఇదేం అమెరికా కాదు, ఇదేం సింగపూర్ కాదు, ఇదేం మలేషియా కాదు. ఇక్కడ రోడ్ల మీద చిన్న గొయ్యి కూడా లేకుండా బ్రహ్మాండమైనటువంటి 100కి 100% రోడ్లు ఉండేటువంటి దేశం భారతదేశం కాదు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసినా, ఎన్ని 100ల కోట్ల పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు రిపేర్ చేసినా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఏసే రోడ్డు వేస్తూనే ఉంటారు, పోయే రోడ్డు పోతూనే ఉంటుంది. ఇది రోడ్ల మీద తిరిగేటువంటి వ్యక్తులకి తెలుస్తుంది. ఎక్కడో సినిమాల్లో షూటింగులు చేసుకుంటూ హైదరాబాద్లో బతికేటువంటి కనీసం గ్రామాలు ఎలా ఉంటాయి, రాష్ట్రాలు ఎలా ఉంటాయి, పల్లెలు ఎట్లా ఉంటాయి, పట్టణాలు ఎలా ఉంటాయి తెలవనటువంటి అజ్ఞానులకి తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఈ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైటింగ్, గుడ్ నైట్ గాళ్ళకి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్దాం, 10-20% రోడ్లు గోతులు లేకుండా గుంటలు లేకుండా 100కి 100% రోడ్లు వేసినటువంటి రాష్ట్రాన్ని కనుక ఏదైనా చూపించినట్లయితే నేను రాజకీయాల్లో వెళ్ళిపోతా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేద్దాం, మీరు కూడా రాజకీయాల్లోంచి తప్పుకోమని. మీరు చూపించలేకపోతే ఏం చేస్తారు, నువ్వు నీ దత్తపుత్రుడు రాజకీయ పార్టీలు తీసుకుని సన్యాసుల్లో కలిసిపోతారా? అన్ని గుంట నక్కల్లాగా మీకు ఎక్కడ గుంతలు కనపడతాయి గోడ్లు? ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, సీఎం గారు క్యాంప్ ఆఫీస్ ఎదుర్కొన్న రోడ్డు, అవతల పక్క రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, ఈ రోడ్డు రిపేర్లో ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ సీఎం గారు అని చెప్పి మీకు క్యాంప్ ఆఫీస్ ఎదుర్కొన్న రోడ్డు లేదని చెప్పి రోడ్డు రిపేర్ చేస్తాంటే ఇక్కడికి వచ్చి 4 ఫోటోలు పెట్టుకుని వెళ్ళామని ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తాయంటే రామోజీరావు ఫిలిం సిటీ ఎదురుగుండా ఎన్ని గోతులు ఉన్నాయి ఒకసారి చూడమండి. గుడ్డి రామోజీరావుని ఆయన ఫిలిం సిటీ నుంచి ఒక 10 కిలోమీటర్లు యువతలకు రమ్మండి. గుడ్డి రామోజీరావుని నేషనల్ హైవే మీద పెద్ద పెద్ద గోతులు పడి ఉన్నాయి. ఈరోజు ఈ వారం 10 రోజుల నుంచి పడినటువంటి వర్షాలకి అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఉండేటువంటి ఆఫీసు ఆ ప్రాంతంలో ఎన్ని గోతులు ఉన్నాయి, ఎంత నీళ్లు నిలుస్తాయి, అదే జర్నలిస్ట్ కాలనీలు ఏదో చెప్తారు ఆ కాలనీలో. ఎక్కడన్నా భారతదేశంలో 100కి 100% రోడ్లు వేసినటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందా? ఇవన్నీ పనికి మాలినటువంటి మాటలు. కోడిగుడ్డికి ఏకల పీకటం, జగన్మోహన్ రెడ్డి గారు 4 నిర్మాణం చేసినటువంటి స్కూల్స్ గురించి మాట్లాడరు, ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడరు, ఆయన తీసుకొచ్చి పెట్టినటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడరు, గ్రామ సచివాలయాలు ఇచ్చినటువంటి 140,000 ఉద్యోగాల గురించి మాట్లాడరు, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 275,000 మంది వాలంటీర్ల గురించి మాట్లాడరు, 15,000 సచివాలయాల గురించి మాట్లాడరు. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా రైతులకి మరి ఇంటికే విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆర్బీకేలు గిట్టుబాటు ధర 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత కార్యక్రమాలు చేస్తంటే ఏమీ మాట్లాడరు. ఎక్కడన్నా 10%, 20% అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ల్యాబ్స్ ఇక్కడ ఉంటే కోడిగుడ్డు కేకలు పీకినట్టు ఒకడొచ్చి గుడ్ మార్నింగ్, ఒకడొచ్చి గుడ్ నైట్, పనికి మాలినటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా, ఎన్ని విమర్శలు చేయాలనుకున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఆత్మస్థైర్యాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం ఉన్నటువంటి బలాన్ని కానీ చెక్కు చెదర్చలేరు. ఇటువంటి వ్యక్తులు కాలప గర్భంలో కలిసిపోవటమే కానీ ముఖ్యమంత్రి గారిని అయితే కనుక ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉండి
राष्ट्र आधार कार्ड उष्ट्र इंडे राष्ट्र निवास उवरना चपन राष्ट्र मुख्यमंत्री गार प्रभुत्म बाल जगनमोहन रेड्डी गार प्रभुत्म राष्ट्र जगनमोहन रेड्डी गार इच्छा हामी ने अमल चेयट्लेदु जगनमोहन रेड्डी गार राष्ट्र पट्टी राष्ट्र निवास व्यक्ति एवड़ो चपिंदे रेषन कार्ड वाड़के आधार कार्ड कनीस इक इंदा इकड़ा उड़ेवा नईट एक्ड़ो षूटक एक्ड़ो बतकता इक आंध्र प्रदेश में वे मुख्यमंत्री गारे आज चे पधकाल गेवा अज्ञाटर का इवंट अज्ञा चपे मटल राष्ट्र प्रजु पट्टुकर गत वीडे चपार रास्को जगनमोहन रेड्डी मुख्यमंत्री अयेदे ले सचेदे शासन शासन रास्को 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 पेजील फुलाई इन मल्ली वी रासकोमना रासकोटा की आये रासकोवाली जगनमोहन रेड्डी गार एकमुख पीकले कुलाल की मताल की राजकीय की अतीत पनचे पार्टी वैएसआर कांग्रेस पार्टी जगनमोहन रेड्डी गार राष्ट्र में यह विपत्ति वा मुख्य अन्नी राष्ट्र क्रह्मांड स्पे मुख्यमंत्री आये मनसो प्रजल की एंत मेल चेयदे आये नेटगोट दी दुष्ट चतिष्ठ ईद आरगर पनीरा 420 गल प्रयत्न 420 गल प्रयत्न नेरवेद अलागे चंद्रबाबुना एंत नमक द्रोहिंटे एंत वेपोटारे मे अंदर चूसर असैम्ली रानी कदा पेद मशि एम चपाड़ी असैम्ली की मुख्यमंत्री की अड़क पेड़ता मंगम शपथम चसाड़े एड़ी शोका देन गुरी मर्चिपया जगन जगनमोहन रेड्डी गारे विमर्शिस्ट तपा मड़न तिपा जगनमोहन रेड्डी मट तिपड़ मड़न तिपड़ नगर मंत्री इच्छा मैंल के 23 मंदिर एमएलए चर्चुक आ सभ की ना सभ की नीन रादयात्रे प्रजो तेलुटना जगनमोहन रेड्डी गार असैम्ली वाड़ो मुख्यमंत्री वच्चा वाल मुख्यमंत्रीवा एंडी रामारा आ रोज वेपोट पड़स एंडी रामारा कुट सभ्यु की भार्य की वेपोट पड़चेस नैन भुवनेश्वर गारी असैम्ली की रा मुख्यमंत्री को वस्पड़ आवड़ पोटा वनक वेपोट वाल भुवनेश्वर कना राष्ट्रपति अभ्यर्थी मुर्मू गार आयन की एनकोचारो बाबे मुर्मू गार ओटेटा वन अंत भार्य भुवनेश्वर गार मुर्मू गार ओटेट मुख्यमंत्रा नी मंगम शाबा गा वावा काबटे मट तपे व्यक्ति मड़म तिपे व्यक्ति వెన్నపోట్ పొడిచేటువంటి వ్యక్తి మాట మీద నిలకడ లేనటువంటి దొంగ నాటకాలు ఆడే వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నాను నలుగురు మంత్రులకు ఇచ్చా నేను ప్రజాక్షేత్రంలో తీల్చుకున్న అసెంబ్లీకి వస్తా అన్నాడు అసెంబ్లీలో నుంచి కాలు బయటపెట్టినాక ముర్మో కోసం రాలేదో లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థి కోసం రాలేదో అసెంబ్లీలో కాలు పెట్టల ఆయన మళ్ళీ శంషేర్గా ముఖ్యమంత్రి అయినాక వచ్చాడు నువ్వు మళ్ళీ ఆ రోజు ఇంద్రారానికి పోడిచినటువంటి వెన్నపోటు ఈ రోజు ఇంద్రారా కుటుంబ సభ్యులకి భార్యకి పోడిచి ముర్ము కోసం అసెంబ్లీకి వచ్చేసాడు కాబట్టి ఇటువంటి నీచుడు చంద్రబాబు లాంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు।